గుడ్ మార్నింగ్ అండి. ఇది నేను మార్నింగే 5:30కి స్టార్ట్ చేశాను వ్లాగ్ అనేది. అయితే ఇంకా 8:00 వరకు షూట్ చేశాను అనమాట. అప్ టు నేను 5:30 నుంచి ఏం చేశాను అన్నది 8:00 వరకు ఈ వ్లాగ్లో చూసేసాయండి. ఇంకా మార్నింగ్ లేచి లేవగానే బ్రష్ చేసేసి ఇంకా నేను కిచెన్ రూమ్లోకి ఎంటర్ అయిపోతాను. ఇంకా ఎంటర్ అవ్వగానే ఏం చేస్తానంటే, ఫస్ట్ మాది 4 బర్నర్ స్టవ్ కాబట్టి ఒక్కొక్క పొయ్యి మీద ఒక్కొక్కటి పెట్టేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు నేను రైస్ కడిగేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట. తెలిసిందే కదా, 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను. ఇంకా ఇది వచ్చి దోశల బ్యాటర్ అండి, ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసాను మరుసటి రోజే. నెక్స్ట్ ఏమో ఒక పొయ్యి మీద మా వారుకి టీ పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ నేను వీడియోలో చేశాను, టెట్రా ప్యాకెట్లు అవి యూజ్ చేస్తున్నాను అనమాట టీకి. నెక్స్ట్ ఇంకొక పొయ్యి మీద ఎగ్స్ ఉడికేస్తాను, ఒక పొయ్యి మీద ఏమో టీ పెడుతున్నాను. నెక్స్ట్ ఏమో బంగాళదుంపలు కూడా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని బంగాళదుంపలు కూడా ఉడకబెట్టేసుకోవడమే. ఈరోజు ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ దోశలు వేయడానికి అట్ల పెనం తీసుకున్నాను. ఇది నేను హిందీ వాళ్ళ దగ్గర రోడ్ సైడ్ అమ్ముతారు కదండి, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. బట్ ఏంటంటే, దోశలు వేసినా ఏం చేసినా బాగా మాడిపోతాయి. మంట ఎక్కువగా తగలకపోయినా సరే త్వరగా మాడిపోతూ ఉంటుంది. కొంచెం రేకు దల్సర్ అయితే బాగుండేది పలచగా ఉండడం వల్ల. ఇది చపాతీలకి అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఆనియన్ కట్ చేసి ఆనియన్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా అట్లు ప్యాన్ మీద రుద్దేసి అప్పుడు దోశలు వేస్తున్నాను. అలా వేస్తే కనుక బాగా వస్తాయని చెప్పేసి ఒకవైపు దోశలు వేస్తూ మరొక పక్క బంగాళదుంపలు ఉడికించుకుంటూ, నెక్స్ట్ ఏమో మరొక పక్క ఏమో టీని మా వారికి ఇచ్చేసిన తర్వాత, నెక్స్ట్ మా బాబు వాళ్ళు కూడా బ్రష్ చేసుకొని వచ్చేసి వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా, ఈవెన్ మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయనకి లేచి లేవగానే టీ అనేది ఇచ్చేస్తే కనుక నాకు కూడా హెల్ప్ చేస్తారనమాట. మేము స్కూల్కి వెళ్ళాలి కాబట్టి 8:00 కల్లా పిల్లలకి రెడీ చేసేసాయాలి. మా పిల్లలు మాత్రం వాళ్ళ బాటిల్స్ వాళ్ళే చక్కగా వాటర్ మొత్తం ఫిల్ చేసేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటారు ఇద్దరివి కూడా. నెక్స్ట్ వాళ్ళ లంచ్ బాస్కెట్లు ఇవన్నీ నీటికి ఒక చోట సర్దేసుకోవడం అన్నీ చేస్తారనమాట. నేను కిచెన్లో మొత్తం కూడా వాళ్ళకి అన్నీ రెడీ చేసి పెట్టడమే. నెక్స్ట్ వాళ్ళ థింగ్స్ అన్నీ వాళ్ళే ఒక చోట పెట్టుకుంటారు వెళ్ళేంత వరకును. నెక్స్ట్ ఏమో ఇక్కడికి మా పిల్లలకేమో ఎగ్ దోశ వేసాను, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అయితే దోశలు వేసేటప్పుడు అమ్మ ఎగ్ దోశ వేయి అని చెప్పేసి అన్నారు. ఇద్దరికి ఒక్కొక్కటి వేసిచ్చాను. వాళ్ళు ఆ ఒకటి తిననుక చాలా ఇబ్బంది పడిపోతారనమాట. నెక్స్ట్ ఇక్కడ ఆలు ఫ్రై కోసం నేను అన్నీ కూడా ఆనియన్స్ కట్ చేసుకున్నాను. పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా ఒక పక్క దంచుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఆయిల్ వేసి, ముందుగా ఆయిల్ వేడైన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకొని కొద్ది పసుపు, సాల్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముందుగా బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నాం కదా, అవి తొక్క తీసుకొని ఒక పక్కన పెట్టుకొని వాటిని స్మాష్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇప్పుడు 1-5 నిమిషాలు నాకు ఈ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. ఇది రసంతో అయితే చాలా బాగుంటుంది సాంబార్తోని. బట్ అయితే నేను ఇంకా రసం కానీ సాంబార్ కానీ ఏమీ పెట్టలేదు. నెక్స్ట్ ఏం చేస్తానంటే, నేను అన్నీ కూడా రైస్ వండేసి నెక్స్ట్ కర్రీ టిఫిన్ అన్నీ ఒక చోట పెట్టేసుకొని వాళ్ళు తింటూ ఉండగానే రిమైనింగ్ అంట్లు కూడా తోమేసుకుంటున్నాను. ఎందుకంటే అగైన్ మళ్ళీ నేను ఈవినింగ్ వచ్చేసరికి ఎక్కువైపోతాయి, ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ ఒకసారి నా పని అంతా అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి మా బాక్స్లు ఇంకా ఏమైనా టీ పెట్టిన గిన్నెలు ఉంటే మళ్ళీ ఒకసారి కడుగుతుంటాను. వెళ్ళేలోపు ఒక సగం పని అంతా చేసేసుకుంటాను, లేదంటే కనుక ఈవినింగ్ మరీ ఇబ్బందిగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే, మాకు 8 డేస్ తర్వాత ఈ విజయవాడలో పడిన వర్షాల వల్ల, వరదలు రావడం వల్ల మాకు 8 డేస్ తర్వాత స్కూల్, బ్యాక్ టు స్కూల్కి వెళ్తున్నాం అందరమే కూడా. కొంచెం ఫాస్ట్గానే రెడీ అయ్యి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం నేను అంట్లు కడిగేసుకొని అంతా క్లీన్గా షింక్ అది శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటాను. వస్తువులన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసాను. ఒక టబ్బు నిండా వచ్చాయి అంట్లన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు బాక్స్ అది సర్దేసి ఎవరిది వాళ్ళకి ఇచ్చానండి. ఇద్దరికి కూడా సేమ్ బాస్కెట్లు అనమాట. నెక్స్ట్ వాళ్ళకి ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళా ఆకలేస్తుందని చెప్పేసి అగైన్ వాళ్ళకి ఒక స్నాక్స్ ప్యాకెట్ కూడా పక్కన పెట్టాను. నెక్స్ట్ ఇంకేంటంటే,
మాకు ఈ 2 డేస్ వ్యాన్ రాదండి, ఎందుకంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ మీదే పిల్లలు దింపమని చెప్పారు. బయట అంతా కూడా వీళ్ళు బస్సు వచ్చే దారి కూడా అంత క్లమ్జీ క్లమ్జీగా ఉంది, అందుకని చెప్పేసి వ్యాన్ ట్రాన్స్పోర్ట్ 2 డేస్ ఆపారనమాట. ఇప్పుడు నేను ఈవినింగ్ వ్లాగ్ అనమాట, ఈవినింగ్ వ్లాగ్ కూడా ఇందులో కొంచెం ఇంక్లూడ్ చేశాను. వచ్చి రాగానే నేను చేసే మొదటి పని ఏంటంటే మా వారి కోసం టీ పెట్టడం అనమాట. ఒక పక్క టీ పెట్టి మరొక పక్క పిల్లల కోసం పాలు మరగబెడుతున్నాను. ఆయనకి టీ ఇచ్చేలోపు పాలు కూడా మరిగిపోతాయి. పిల్లలకి కొంచెం పాలు చల్లారిన తర్వాత వాళ్ళకి కూడా పాలు ఇచ్చేస్తాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా మా వర్క్ స్టార్ట్ అవుతుందండి. అసలైన వర్క్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో మరొక వ్లాగ్లో స్టార్ట్ చేస్తాను. అయితే మీకు ఈ వీడియో నచ్చిందా, నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. అలానే బాయ్ బాయ్, థ్యాంక్ యూ నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా. మళ్ళా కలుద్దాం.